Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడు సంవత్సరాలుగా అనేక ఎన్నికలు జరిగితే ఎక్కడన్నా ఒక మున్సిపాలిటీకి గెలిచారా? ఎక్కడన్నా ఒక జిల్లా పరిషత్ గెలిచారా? ఎక్కడన్నా ఒక నగర పంచాయతీ గెలిచారా? ఎక్కడ గెలవకుండా ఎందుకు ఇంత పెద్ద పెద్ద పోటీ గల మాటలు ఇవ్వండి. థ్యాంక్ యూ. దేనికి పునఃసమీక్ష? చేసుకోమనండి. ఒకళ్ళు వాళ్ళ చేతిలో ఉంది, ఏదైనా చేసుకుంటే చేసుకోమనండి. మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పారిశ్రామికవేత్తలకి తోడుగా ఉన్నాం. మాకు కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తూ ఉన్నాం, మంచి వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నాం. వారు వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి ప్రతి రూపాయికి ఈరోజు సేఫ్ గార్డ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి నమ్మకం వారికి ఉంది. ఆ నమ్మకంతో ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ఆ రకంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు. తద్వారా వారికి ప్రయోజనం కలిగేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి సహకరిస్తూ ఉంది. వాళ్ళు ఏ సమీక్షలు చేసుకుంటారో లేకపోతే ఏం చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోమనండి. కానీ ఏదేమైనప్పటికీ ఇది ప్రజలు, ఇది పర్సెప్షన్ మీద, సర్వే మీద ఆధారపడి వచ్చినటువంటి ఫలితం. తద్వారా వచ్చినటువంటి రిజల్ట్స్, వాళ్ళు ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు. ఈరోజు సీరియల్ నెంబర్స్తో సహా ర్యాంకింగ్స్ కూడా వచ్చినాయి. అందులో నెంబర్ వన్ ఉన్నాం. ఇంకా రాజకీయంగా లేదని చేసుకోవాలనుకుంటే చేసుకోమనండి. సార్ వాళ్ళు ఆయన ఏదన్నా చెప్పానండి. ముందు వాళ్ళు చెప్పిన దానికి నేను సమాధానం చెప్పా. నేను చెప్పిన దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పానండి. అసలు ఈజ్ ఆఫ్ సెల్లింగ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు ఎందుకు అంత కంగారు పడుతూ ఉన్నారు? ఈరోజు దేశంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు, దేశ సంపదని కాపాడాల్సినటువంటి వారు, దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వారు, ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండస్ట్రీసు, మరి ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సెంటిమెంట్స్తో కూడినటువంటి ప్లాంటు, 500 రోజులుగా పోరాటం జరుగుతున్నటువంటిది, తెలుగువాడిగా కనీసం సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈరోజు లేనిపోయినటువంటి విమర్శలు చేసి ప్రభుత్వంని నిందించేటువంటి కార్యక్రమం రాజకీయ అవసరాల కోసం అనేటువంటిది మానుకుంటే మంచిది అనేటువంటిది హితో పలుకుతాం. ఏంటిది కేంద్ర ప్రభుత్వం అంతే, మా చెప్పాం కదా మళ్ళీ వంశాలు హెరిటేజ్ నేను అమ్మడానికి నాకు నగర ఏమన్నా ఉందా, నాకు ఏమన్నా హక్కు ఉందా? హెరిటేజ్లో నాకు వాటా ఉందనుకోండి, అగో అమర్నాథ్ అమ్మేశాడు హెరిటేజ్ అని చెప్పి చెప్పడానికి నాకు వాటా లేకుండా చంద్రబాబు నాయుడు నేను ఎలాగ అమ్మేస్తాను? కేంద్ర ప్రభుత్వం మీరు ఈరోజు మాట్లాడినటువంటిది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేసింది, ఈ ప్రభుత్వంకి వచ్చినటువంటి ర్యాంకింగ్స్ మీద విమర్శలు చేసింది, ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక విధానాల మీద వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని కూడా విమర్శలు చేసా ఉంది. ఇప్పుడు వారు చేసినటువంటి కార్యక్రమాలకు సమాధానం చెప్పమని నేను అడిగిన దానికి, నేను మీరు అడిగినటువంటి ప్రశ్న అన్నిటికీ మనం సమాధానం చెప్పాను. మళ్ళీ ఇది రిపీట్ చేయడం ఎందుకు? ఏ షేర్లో 10% షేర్? అది 10% షేర్ ఈ రాష్ట్రంలో ఏది ఏ భూములు ఇచ్చాం? అక్కడ ఉన్నటువంటి షేర్ క్యాపిటల్ ఇచ్చాం మనం. భూములు ఎక్కడ ఇచ్చాం? అందులో వచ్చినటువంటి దాంట్లో స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చినటువంటి దాంట్లో గంగవరం ప్రెమిసెస్లో ఏదైతే వాళ్ళు వాడకానికి వారికి వస్తున్నటువంటి రా మెటీరియల్ దీనికోసం ఇచ్చినటువంటిది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి వస్తున్నటువంటి ప్రతి రా మెటీరియల్ ఈరోజు గంగవరం పోర్ట్ నుంచి డ్రా చేసుకుంటూ ఉన్నారు. సో దానికోసం ఇచ్చినటువంటి టైప్లో తీసుకున్నటువంటి కార్యక్రమం అది. సో ఏదేమైనప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాట్లాడినటువంటి జీవీఎల్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ వారు చేసేటువంటి నిర్ణయాలు వారు తీసుకొని దాన్ని విత్డ్రా చేసుకొని వారు ఏదైనా ప్రశ్నిస్తే బాగుంటుంది తప్ప వారి రాష్ట్రం తాలూకు ప్రయోజనాలు, రాష్ట్రం తాలూకు సెంటిమెంట్స్ని పక్కన పెట్టి నోటుకొచ్చినటువంటి విమర్శలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు.